హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు సీజీఎస్ ఛానల్. సీజీఎస్ ఛానల్లో ఈరోజు మనం పోకో ఎక్స్ ఫైవ్ ప్రో 5G ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. ఈ పోకో ఎక్స్ ఫైవ్ ప్రో మొబైల్ నేనైతే 6 మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. నేను ఈ 6 మంత్స్లో నాకు నచ్చిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ ఫోన్ మనకి 18,000 అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. ఇయర్ అండ్ సేల్ అని పెట్టారు మొన్నటి దాకా, డిసెంబర్ 31 దాకా ఇయర్ అండ్ సేల్లో 18,000 ఉంది. ఇప్పుడు 2024లో కూడా ఇది మనకి 18,000కే వస్తుంది. ఇప్పుడు ఇది వర్తా కాదా, మనం 18,000కి ఫోన్ కొనొచ్చా లేదా అనే విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే మనకి ఇది డిస్ప్లే 6.67 ఇంచెస్ ఓఎల్ఎడ్ ప్యానల్ వాడారు. వీళ్ళు ఓఎల్ఎడ్ ప్యానల్ వాడడం వల్ల మనకి ఇక్కడ ఎడ్జ్ టు ఎడ్జ్ బెజల్స్ లేకుండా ఇవ్వగలడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ అయితే చూసుకున్నట్టయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇదైతే మనకి మెయిన్ 108 MP సెన్సర్, శాంసంగ్ HM2 సెన్సర్. ఇది 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 2 MP మ్యాక్రో సెన్సర్. అండ్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఏమీ లేదు. టాప్ చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇక్కడ ఐఆర్ బ్లాస్ట్ ఉంది, ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఇచ్చారు వీళ్ళు. మనం మళ్ళీ బడ్స్ గురించి, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ గురించి ఎత్తుక్కోకలదు. నెక్స్ట్ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అండ్ పవర్ బటన్లోనే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్టయితే బాటమ్ మనకి ఇక్కడ మెయిన్ స్పీకర్ ఉంది, అండ్ టైప్ సి పోర్ట్, అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ సిమ్ సెక్షన్ అయితే ఉంది. ఇది చూసుకున్నట్టయితే మనకి ప్రైమరీ మైక్రోఫోన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఫోన్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ చూద్దాం. మనం ఫోన్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇది MIUI 14 వెర్షన్ 14.0.3 అయితే రన్ అవుతుంది. నాకైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ 99 GB అయితే ఖాళీ వచ్చింది. వాళ్ళు ఒక 30 GB దాకా అయితే యూస్ చేస్తారు. మనం ఇక్కడ సెక్యూరిటీ బ్యాచ్ చూసుకున్నట్టయితే నవంబర్ సెక్యూరిటీ బ్యాచ్ రన్ అవ్వాలి, కానీ ఇంకా ఇది సెప్టెంబర్ సెక్యూరిటీ బ్యాచ్లో రన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ 13 అయితే రన్ అవుతుంది. మీరు చూడొచ్చు మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ 13 కాబట్టి ఇదిగోండి, ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇందులో ప్రాసెసర్ డీటెయిల్స్ అనేది చూపిస్తాను. ఇది మనం చూసుకున్నట్టయితే 6 GB ర్యామ్, 128 GB రోమ్ వేరియంట్. ఇది నేను కొన్నప్పుడు అయితే ఇది 23,000కి అయితే కొన్నాను నేను. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే లభిస్తుంది. దీంట్లో మనకి 7 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చెప్పాను కదా, ఇక్కడ మనకి సెప్టెంబర్ ప్యాచ్ అయితే ఇంకా రన్ అవుతుంది. లేటెస్ట్ వర్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. MIUI మాత్రం మనకి 2 ఇయర్స్ అయితే అప్డేట్స్ ప్రామిస్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందులో మనం బ్యాటరీ గురించి, సిపియు జెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తాను మీకు. మన స్నాప్డ్రాగన్ 778 చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ మిడ్ రేంజ్లో చూసుకున్నట్టయితే. ఇందులో మనకి 4 ARM Cortex A78 కోర్స్ ఉంటాయి, 4 ARM Cortex A55 కోర్స్ ఉంటాయి. A78 కోర్స్ ఏంటంటే పవర్ఫుల్ టాస్క్ గేమ్ ఆడేటప్పుడు ఉపయోగపడుతుంది. A55 కోర్స్ పవర్ ఎఫిషియెంట్ కోర్స్, అందువల్ల మీకు బ్యాటరీ 5000 mAh ఇచ్చినా చాలా ఎక్కువసేపు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, బ్యాటరీ అయితే 61% ఉంది. టెంపరేచర్ కూడా కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడైతే వింటర్ కాబట్టి 33°C లో ఉంది. ఇది అయితే మనకి ఫోన్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే. నెక్స్ట్ మనం ఇందులో ఉన్న నెక్స్ట్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి ఇది డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ అయితే మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ డాల్బీ అట్మోస్ కనబడుతుంది. ఇందులో మనకి ఈక్వలైజర్స్, డాల్బీ ఎన్హాన్స్మెంట్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక మీకు HDR వీడియో అయితే ప్లేబ్యాక్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే చూడొచ్చు. మనకి ఇది డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. కలర్స్ చూడొచ్చు చాలా వైబ్రెంట్గా అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూడొచ్చు సాచురేషన్ లెవెల్స్ అన్నీ చాలా క్రిస్ప్గా కనబడుతున్నాయి. డిస్ప్లే అయితే మీకు అసలు డిసప్పాయింట్ చేయదు. ఇది మనకి 10-bit AMOLED ప్యానల్తో వస్తుంది, కాబట్టి మీకు ప్రతి డీటెయిల్ చాలా నీట్గా. మనం అయితే ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మీకైతే ఒక ఆడియో క్లిప్ అయితే వినిపిస్తాను చూడండి. ఆడియో క్వాలిటీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఆడియో అయితే మనకి స్టీరియో సెపరేషన్ చాలా బాగుంది. మనకి ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండడం వల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఛార్జింగ్ అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి. మనకి బ్యాటరీ అయితే ఇది 5000 mAh అయితే వాడారు. 5000 mAh ఇచ్చినా కానీ వీళ్ళు చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. మనకి ఇది స్క్రీన్ ఆన్ టైం చూసుకున్నట్టయితే అప్ టు 7 అవర్స్ అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. మీరు చూసుకోవచ్చు, నేనైతే డిస్ప్లే సెట్టింగ్స్ 120Hzలో పెట్టి అయితే వాడుతున్నాను. నేను మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఓకే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డిస్ప్లే రీఫ్రెష్ రేట్ మీరు చూడొచ్చు 120Hzలో ఉంది.
నేను డిఫాల్ట్ రికమెండ్ చేస్తాను మీకు. డిఫాల్ట్లో అయితే అంటే మనకి చాలా వరకు బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. 120Hzలో యూస్ చేసినా కానీ మీకు 7 అవర్స్ అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. మన ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ 67W సూపర్ సోనిక్ ఛార్జ్ అయితే ఇచ్చారు. ఈ ఛార్జర్తో మనం ఛార్జ్ చేసినట్టయితే 50% మనకు 20 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. 45 మినిట్స్లో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇందులో మీకు పబ్జి గ్రాఫిక్స్ ఏ వెర్షన్లో రన్ అవుతుందో మీకు చూపిస్తాను. మనం అయితే ఒకసారి బీజిఎం ఓపెన్ చేసి ఏ గ్రాఫిక్స్లో రన్ అవుతుందో చూపిస్తాను. 778G ప్రాసెసర్ మనకు తెలుసు, ప్రతి ఫోన్ 60fps అయితే హ్యాండిల్ చేస్తుంది. చూద్దాం మనం ఇందులో ఎందులో హ్యాండిల్ చేస్తుంది. ఫోన్ చూసుకున్నట్టయితే మనకి స్టీరియో స్పీకర్స్తో రావడం వల్ల మనకి సౌండ్ సెపరేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనమైతే గ్రాఫిక్స్ అయితే ఓపెన్ చేద్దాం. గ్రాఫిక్స్ చూసుకోవచ్చు మీరు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అయితే మనకి హ్యాండిల్ చేస్తుంది. మనకి ఇక్కడ బ్యాలెన్స్ చూసుకున్నట్టయితే అల్ట్రాకి వెళ్ళిపోయింది. హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ అయితే లేదు. మిడ్ రేంజ్ ప్రాసెసర్ కాబట్టి మనకు అన్ని సెట్టింగ్స్ ఆప్షన్స్ అయితే లేవు. మీకు గేమ్ ప్లే చూసుకుందాం మనం ఒకసారి. మనకైతే మ్యాచ్ ఒకటి స్టార్ట్ చేద్దాం. మీరైతే డిస్ప్లే క్వాలిటీ సౌండ్ అయితే మీరు జడ్జ్ చేయండి. చూడొచ్చు మనకి ఫుల్ 60fps అయితే రన్ అవుతుంది. గ్రాఫిక్స్ అయితే చూపిస్తాను, స్మూత్ ఎక్స్ట్రీమ్. ఫోన్ అయితే ఎటువంటి ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. నేను 6 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను కదా. మీరు చూడొచ్చు 60fps అయితే రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం వేరే గేమ్ కూడా మీకు చూపిస్తాను. ఇక ఇక్కడ మనకి కార్ ఎక్స్ అనే గేమ్ ఉంది. ఇది హై ఎండ్ మొబైల్ గేమ్. ఇది చూద్దాం ఇది గ్రాఫిక్స్ ఎలా హ్యాండిల్ చేస్తుందో. చాలా ఫోన్స్ ఇది హెచ్డి అయితే సపోర్ట్ చేయదు. ఓకే, మనం అయితే ఒక గేమ్ అయితే ఆడదాం. ఓకే, గేమ్ చూసుకోవచ్చు మనకి హై గ్రాఫిక్స్ అయితే రన్ అవుతుంది. ఎటువంటి ఫ్రేమ్స్ జిట్టర్స్ అయితే లేవు. సౌండ్ సెపరేషన్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు స్టీరియో స్పీకర్స్ వల్ల మనకి చాలా క్లియర్గా సౌండ్ సెపరేషన్ అయితే అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అయితే మనకి పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫైనల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. కెమెరా అయితే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ శాంసంగ్ HM2 108MP సెన్సర్ అయితే వాడారు. ఇది మనకి చాలా పెద్ద సెన్సర్, దాదాపు 1 ఇంచ్ సెన్సర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వాడారు. ఇంకోటి ఏంటంటే 2MP మ్యాక్రో కెమెరా. ఇది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్రంట్ 16MP షూటర్ అయితే వాడారు. ఈ 16MP అయినా కానీ F2.2 లెన్సెస్ వాడడం వల్ల మనకి చాలా క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరా ఇంటర్ఫేస్, కెమెరా UI మొత్తం చూపిస్తాను మీకు. ముందు మనం చూసుకున్నట్టయితే ఫోటో సెక్షన్ ఉంది. ఫోటో సెక్షన్లో మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మ్యాక్రో, టిల్ షిఫ్ట్, వాయిస్ షట్టర్, గ్రిడ్ లైన్స్, మూవీ ఫ్రేమ్, అన్నీ మనకు తెలుసు. ప్రతి అమ్మాయి ఫోన్లోని అన్నీ ఉంటాయి, కామనే. మ్యాక్రో షాట్స్ అయితే ఇందులో 2MP కానీ పెద్ద ఎక్స్పెక్ట్ అయితే చేయకండి మీరు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పోర్ట్రేట్. పోర్ట్రేట్లో బ్లర్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఒక స్లైడర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నైట్ మోడ్ అండ్ మోడ్లోకి వెళ్ళినట్టయితే మనకి 108MP మోడ్ ఉంది. షార్ట్ వీడియో మోడ్ ఉంది, అంటే 1 మినిట్ వీడియోస్ లాంటివి షూట్ చేసుకోవచ్చు. ప్యానరోమా, లాగ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, వాటర్ మార్క్ ఇవన్నీ కామనే.
ఇందులో మనకి స్పెషాలిటీ విషయం ఏమైనా మాట్లాడుకోవాలని ఉంటే వీడియో క్వాలిటీ ఫ్రెండ్స్, వీడియో క్వాలిటీ అయితే అండర్ 20,000లో దీని మించిన వీడియో క్వాలిటీ ఏ ఫోన్ అయితే ఇవ్వలేదు. దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 4K 30fps అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా ఓఎస్ లేకపోయినా చాలా నీట్గా వీడియో వస్తుంది, ఎటువంటి జర్కులు అయితే లేవు వీడియో క్వాలిటీలో. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మూవీ ఫ్రేమ్ కూడా ఆప్షన్ ఇచ్చారు, మ్యాక్రో వీడియో అయితే 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ మోడ్ ఇది ప్రతి దాంట్లోనే ఉంటుంది, ప్రో మోడ్ అంతే. కెమెరా ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే ఇది కెమెరా ఇంటర్ఫేస్, ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 1080p వరకు వీడియో అయితే సపోర్ట్ చేస్తుంది, అండ్ ఫ్రంట్ కూడా మనకి సేమ్ పోర్ట్రేట్ ఆప్షన్స్, నైట్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మీకు అయితే కెమెరా శాంపిల్స్ అయితే మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, మీరే జడ్జ్ చేయండి కెమెరా క్వాలిటీ ఎలా ఉందో. మీకు అయితే ఇప్పుడు శాంపిల్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, శాంపిల్స్ అయితే చూసారు కదా, మీరే కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించిందో కెమెరా శాంపిల్స్ అయితే. ఓకే మనం ఇప్పుడైతే కన్క్లూజన్కి వచ్చేద్దాం. మనకి ఫోన్కి మెయిన్ కావాల్సిన 4 pillars, డిస్ప్లే, పెర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ. ఈ 4 pillars ఇది కరెక్ట్గా టిక్ చేసింది. మనకి పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 778G వాడారు, మనకి బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000mAh వాడారు, అది కూడా 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి క్వాలిటీ ఓఎల్ఎడ్ ప్యానల్ వాడారు, అది 10-bit ఓఎల్ఎడ్ ప్యానల్ వాడారు. మనకి ఇది రిఫ్రెష్ రేట్ గురించి మీకు చెప్పలేదు, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే రన్ అవుతుంది, మీరు చూడొచ్చు చాలా ఫ్లూయిడ్ ఉంటుంది ఫోన్ అయితే. అండ్ లాస్ట్ పిల్లర్ కెమెరా, కెమెరా వీళ్ళు ఏమి డౌన్ గ్రేడ్ అయితే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి రెడ్మీ నోట్ 12 ప్రో కన్నా ఈ కెమెరా బాగుంది ఓఎస్ లేకపోయినా, ఎందుకంటే ఇందులో వాడిన ఐఎస్పి చాలా పవర్ఫుల్ ఐఎస్పి, స్నాప్డ్రాగన్ ఐఎస్పి మీడియాటెక్తో కంపేర్ చేసుకుంటే. అందువల్ల మనం 20Kలో ఇప్పుడు ప్రజెంట్ 18Kకి అయితే అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. మీరు 1K మీకు ఆఫర్ అయితే వస్తుంది మీరు ఏదైనా నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే. 17Kలో మీకు ఆమ్లెట్ ప్లస్ 5G ఫోన్ అయితే ప్రజెంట్ అయితే లేదు, ఒకవేళ ఉన్నా కూడా ఎంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే లేదు. ఇందులో ఇవి ప్రోస్. నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. కాన్స్ అయితే మెయిన్ కాన్ ఇందులో ఉన్నది మనకి బిల్ట్ క్వాలిటీ ఫ్రెండ్స్, బిల్ట్ క్వాలిటీ బ్లాక్ అయితే మనకి ఇక్కడ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. ప్లాస్టిక్ అయినా కానీ మనకి చీప్ ఫీలింగ్ అయితే ఏముండదు, గ్లాస్ యూజ్ చేయొచ్చు కానీ వీళ్ళ వెయిట్ గురించి ఆలోచించి ప్లాస్టిక్ యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఇది డ్యూయల్ 5G సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది కానీ N77 బ్యాండ్ అయితే మనకి మిస్ అవుతుంది, దీనివల్ల మనకి రిమోట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనకి నెట్వర్క్ సిగ్నల్స్ అయితే డ్రాప్ అవుతూ ఉంటాయి. నేనైతే ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేశాను ఈ 6 months, నాకైతే సిటీలో ఉన్నప్పుడు బాగానే వచ్చేది కానీ 5G కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం 5G అత్తమాని ఫ్లక్చువేట్ అయ్యేది, ఇది ఒకటే డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మనం కన్క్లూజన్ గురించి మాట్లాడుకుంటే ఎవరికైతే డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ మెయిన్ ఫ్యాక్టర్, మీ స్ట్రిక్ట్లీ బడ్జెట్ 20,000 అనుకుంటే కళ్ళు మూసుకుని మీరు పోకో X5 Pro తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీరు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే బాయ్ బాయ్.